ఈ 2016 సంవత్సరం స్టార్ట్ అయిన 5 నెలల్లోనే స్టార్ హీరోలంతా వచ్చేశారు. సంక్రాంతికి బాలయ్య, నాగు, జూనియర్ ఎన్టీఆర్ రాగా సమ్మర్లో పవన్, బన్నీ, మహేష్ కూడా వచ్చేశారు. ఇక ఒకటి అరా మినహాయిస్తే ఈ ఏడాది మరే భారీ సినిమాలు లేవు. మిగిలింది 2-2. ఒకటి తారక్ కొరటాల జనతా గ్యారేజ్, మరొకటి చరణ్ సురేందర్ రెడ్డిల సినిమా. జనతా గ్యారేజ్కి కొరటాల డైరెక్టర్ కావడంతో భారీ అంచనాలున్నాయి. 50 కోట్ల రేంజ్లో ఉన్న ఎన్టీఆర్ బిజినెస్ రేంజ్ కొరటాల పుణ్యమా అని 70 కోట్లకు చేరింది. మోహన్ లాల్ కూడా ఉండడంతో మలయాళంలోనూ రిలీజ్ కాబోతుంది. ఇక చరణ్ సురేందర్ రెడ్డి చేస్తున్న తని ఒరువన్ రీమేక్ కూడా భారీ బడ్జెట్తో రూపొంది భారీగా బిజినెస్ కాబోతుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్క నాగ్ మాత్రమే సోగ్గాడే ఊపిరితో ఓకే అనిపించాడు. దీంతో తారక్ అండ్ చెర్రీ సినిమాపైనే భారీ అంచనాలున్నాయి. జనతా గ్యారేజ్ ఆగస్టు 12న, చరణ్ సినిమా దసరా నాడు రిలీజ్ కాబోతున్నాయి. ఫర్ మోర్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ సబ్స్క్రైబ్.